పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీల పరస్పర దాడులతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కుతోంది. తాజాగా కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మీద దాడి జరిగింది. ఈ దాడి ఘటనను పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఖండించారు. ప్రత్యర్థులు దాడి చేసినట్టు భావిస్తున్న నేపథ్యంలో దాడి విషయం తెలిసి చంద్రబాబు హుట్టాహుట్టిన భారతీ నగర్లోని పట్టాభి నివాసానికి చేరుకుని పరామర్శించారు. పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ గారి మీద దాడి జరిగిన నేపథ్యంలో ఆయన నివాసానికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు విచ్చేశారు. ఆయన నివాసం వద్ద ఇప్పుడు కోలాహలంగా పార్టీ కార్యకర్తలు అభిమానులు అందరూ చేరుకున్నారు. ఇక్కడ విషయాన్ని విఎస్ నైన్ న్యూస్ ద్వారా తెలియజేస్తున్నాము. విఎస్ నైన్ న్యూస్ కాటగడ్ లీలా ప్రసాద్ పెనలూరు కాన్స్టిట్యూన్సీ.